జై వాసవి అందరికి నమస్కారం. నా పేరు శ్రీ విద్యా శివకుమార్. నేను దిండివనం నుంచి మాట్లాడుతా ఉన్నాను. ఈ రోజు నేను తులసి గురించి మీ దగ్గర కొంచెం షేర్ చేసుకుంటాను. తులసిలో రెండు రకాలు ఉన్నాయి, రామ తులసి, కృష్ణ తులసి అనేసి. తులసి యొక్క అడ్వాంటేజెస్ చూస్తాం. తులసి వచ్చి ఆయుర్వేదిక్ రీతిగా వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలుగా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో యూజ్ చేస్తా ఉన్నారు. దీనికి కృష్ణ తులసి బెస్ట్ అని రాసింది, కానీ రామ తులసి కూడా తీసుకోవచ్చండి. కృష్ణ తులసిలో ఉండే ఆయుర్వేదిక గుణాలు రామ తులసిలో కూడా ఉన్నాయి. తులసి యొక్క ఇంటేక్ వల్ల ఏమేమి అడ్వాంటేజెస్ అని చూస్తాం. తులసి రోజు ఒక టంబ్లర్ నీళ్ళల్లో మూడు లేకపోతే నాలుగు ఆకులు వేసుకుని హాఫ్ అన్ అవర్ నానబెట్టి తాగినామంటే కిడ్నీ స్టోన్స్ రావు, స్టమక్ పెయిన్స్ ఉండవు, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండదు, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, ఐసైట్ కి చాలా మంచిది. ఇవన్నీ అందరికీ తెలిసింది. ఇంకొకటి, ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందో కూడా తెలుసుకుందాం. ఎక్కువగా అంటే తులసిని నమిలినామంటే పళ్ళంతా డామేజ్ అయిపోతాయి. ఇంకొకటి, అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని తులసిని ఎక్కువగా తీసుకున్నారంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతుంది. అంటే వాళ్ళ స్పర్మ్స్ ఎగ్స్ అన్నీ వీక్ అయిపోతాయి. ఎందుకంటే తులసి ఎక్కువ లోగలపోతే దాని ఆయుర్వేద గుణాలు రియాక్షన్ గా మారుతాయి. అందువల్ల మళ్ళీ స్టోన్స్ ఫామ్ అవుతాయి, కిడ్నీ ఫెయిల్యూర్స్ అవుతాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బీపీ ఎక్కువ అవుతుంది, అన్ని రివర్స్ లో జరుగుతుంది. అందుకని మనం తులసిని మాత్రం చాలా జాగ్రత్తగా లిమిట్ గా తీసుకోవడమే మంచిది. తులసి ఇంకొకటి అంటే, తులసి వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయన్నట్టు తులసి వల్ల డిసడ్వాంటేజెస్ తెలుసుకున్నారు. తులసి అందువల్ల మనం తులసిని లిమిట్ గా తీసుకుని హెల్దీగా ఉంటాం. రోజు తులసిని ఒక టంబ్లర్ నీళ్ళల్లో అంటే నాలుగు ఆకుల్ని వేసి దాంట్లో ఒక లెమన్ హాఫ్ స్పూన్ ఆర్ వన్ స్పూన్ లెమన్ వేసుకొని తాగండి, హెల్తీగా ఉండండి. ఇది ఇమ్యూనిటీ పవర్ ని రైజ్ చేస్తుంది, మనలో గల అన్ని వైటమిన్స్ అన్నిటిని ఇంప్రూవ్ చేసి మనల్ని కరోనా నుంచి కాపాడుతుంది. తులసిలో ఒక అడ్వాంటేజ్ ఇంకొకటి ఏమంటే, తులసి 20 అవర్స్ మనకు ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటే మన హెల్తీగా బాగుంటాం. అందుకే మనం ఇంటి ముందర గాని వెనకాల గాని తులసి ముక్కలు నాటుకొని రోజు ఆ ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ ని పీలుస్తుంటే హెల్తీగా ఉంటామండి. అందుకనే మార్నింగ్ ఈవినింగ్స్ లో గానీ తులసి చెట్టుని దండం పెట్టండి. అంటే దాని నుంచి వచ్చే ఆక్సిజన్ మనకు చాలా మంచిది కాబట్టి చెప్తారు. అందువల్ల తులసిని రోజు ఇంట్లో పెంచుకొని హెల్తీగా ఉంటాం. ఇంకొక విషయం అండి, తులసి ముక్కలు ఎండిపోతే దాన్ని బయట పడేయద్దండి. దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి ఇంకొక పాట్ లో పెట్టి దాంట్లో మట్టి వేసేసేయండి. ఆ తులసి కూడా, ఎండిన తులసి కూడా ఇంట్లో నుంచి పోకూడదని చెప్తారు. అందువల్ల ఆ తులసి మళ్ళీ దాంట్లోనే ఉంటే మన దగ్గరే ఉంటుందండి. అంతేకాదు, తులసిని ఆడవాళ్ళు ఎక్కువ తాకకూడదని, తాకితే చెట్లు చనిపోతాయి అనేసి ఒక ఐదీకం ఉంది. సో దాన్ని కాస్త ఫాలో చేద్దాం, మనం హెల్తీగా ఉంటాం. కొన్ని ఎథిక్ వాల్యూస్ ఆఫ్ తులసి తెలుసుకుంటాం. అంటే తులసి వచ్చి లక్ష్మీ స్వరూపం, ఆమె లక్ష్మి యొక్క మరు రూపం అని. ఆమె ధర్మధ్వజ అనే ఒక మునివరకు కూతురుగా పుడుతుంది. ఆమె విష్ణు భక్తురాలుగానే ఉంటుంది. అయితే వాళ్ళ నాన్నగారి పేరుతో జలంధర అనే మహారాజుని పెళ్లి చేసుకుంటుంది. అయితే ఆమె ఎప్పుడు విష్ణువుని దండం పెడతా ఉండేదాని వల్ల మహావిష్ణువు సంతోషపడి ఆమెకు ప్రత్యక్షమయ్యి, నువ్వు నెక్స్ట్ జన్మలో తులసి ముక్కగా పుట్టు, నీకు ఆ పవర్స్ ఉన్నాయి, నీకు అంత ఒక పవర్ ఉంది, అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటుంది. అంటే ఆమెకు కోపం వచ్చి, అట్లయితే మహావిష్ణువుని వీడి నువ్వు రాయిగా అయిపో అట్లా అని అంటుంది. అదేనండి సాలగ్రామంగా మారిపోమ్మంటుంది. అందుకే మనము తులసికును సాలగ్రామానికి ఆ కాలంలో పెళ్లి చేసినట్లు కథలు చూస్తూ ఉంటాం. తరువాత తులసి వచ్చి అంత దండం పెట్టి ఆమె తులసిగా ఉండే మరు జన్మలో ఆమె రూపాన్ని ఎత్తినప్పుడు కృష్ణుడుగా ఆమెని పెళ్లి చేసుకుంటారు. అందుకే మనం కృష్ణ ఏకాదశి రోజు ఆయన తులసి పెళ్లి చేస్తామన్నమాట. తులసి అమ్మవారి పవిత్రత, ఆమె ఒక పవర్స్ తెలుసుకుంటామంటే ఒక చిన్న కథ చెప్తాను. శ్రీకృష్ణ తులాభారంలో ఒక సత్యభామకును రుక్మిణికి ఒక చిన్న పేచీ పడుతుందండి. ఆ రోజు రుక్మిణి వంతు,
శ్రీకృష్ణ వారు రుక్మిణి భవనంలోనే ఉంటారు. అయితే సత్యభామ అడుగుతుంది, అక్క ఈరోజు కృష్ణ వారిని మా భవనానికి పంపించు, నీకు ఎంత బంగారం కావాలన్నా ఇస్తాను అట్లా. దానికి చిరునవ్వుతో రుక్మిణి అలాగే కాని అంటుంది అనమాట. అప్పుడు తులాభారం జరుగుతుంది. సత్యభామ దగ్గర ఉండే మొత్తం బంగారాన్ని ఒక పక్క, శ్రీకృష్ణ వారిని ఒక పక్క కూర్చోబెడుతుంది సత్యభామ. అయితే ఎంత పెట్టినా తులతూగదు అనమాట. అందువల్ల ఏం చేస్తుంది, తన గొంతులో ఉండే పుస్తదారాన్ని, అదే చివరి బంగారం తన దగ్గర ఉండేది, దాన్ని కూడా పెట్టాలని పూనుకుంటుంది. అందుకు రుక్మిణీదేవి ఒక్క నిమిషం ఆగు చెల్లెలు అట్లా అనేసి తామె దండం పెట్టే తులసి చెట్టు దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుంటుంది. అమ్మా నువ్వు నాకు ఎన్నో కోరికలు తీర్చావు, నాకు ఎన్నో వరాలను ఇచ్చావు, అలాగనే నువ్వు నా చెల్లెల కోరికను తీర్చమ్మా అని చెప్పి ఆ తులసి నుంచి ఒక ముక్క తెచ్చి తులాభారంలో బంగారం ఉండే వైపు పెడుతుంది. అంతతో తులాభారం కిందకు దిగి కృష్ణుల వారం పైకి వస్తే సత్యభామ ఆశ్చర్యంగా చూస్తుంది. అప్పుడు ఏమంటుంది, ఇది అంతా కృష్ణుల వారి లీలనే కదక్క అని. అవునమ్మా, తులసి యొక్క విశేషత అందరికీ చెప్పాలని ఇలా చేశారు ఆయన అట్లా. అంతతో సత్యభామ తన తప్పును తెలుసుకొని సంతోషపడి ఆ రోజు రుక్మిణి దగ్గరనే కృష్ణుల వారిని వదిలేస్తుంది అనమాట. ఇది ఈ విషయంలోనే మనం తెలుసుకోవచ్చండి, మనం కోరిన కోరికల్ని ఆ తులసమ్మ వారు ఎంతగా మనకిచ్చి మనల్ని ఆదుకుంటారనేసి. అందుకే తులసి పూజలు చేసుకుంటూ తులసిని దండం పెట్టు నిత్య సుమంగళిగా అష్టైశ్వర్యాలతో ఉందామండి. థ్యాంక్స్ అండి ఛాన్స్ ఇచ్చినందుకు.